సారీ, మళ్ళీ నువ్వు తగిలావా? నువ్వు ఇక్కడ ఉన్నావా? మేఘనా, నా లవ్వు లవ్వు అని అడిగావు కదా, ఇడుకో నీ లవ్ కుమార్. మ్యాగీ నన్ను అడిగిందా? అవునా, నువ్వు మ్యారేజ్ నుంచి జంప్ అయిపోయావు కదా, అప్పటి నుంచి నా లవ్ కుమార్ ఇక్కడ లవ్ కుమార్ ఇక్కడ కలరిస్తుంటే హరిబడి తెచ్చేసాను. ఎవరు వచ్చేస్తున్నారు? ఫ్యామిలీ మెంబర్స్ లో మీ లవ్ ని విడగొట్టడానికి వస్తున్నారు. అర్జెంట్ గా మేఘనా తీసుకెళ్ళిపోలో. ఎలా? ఒక్కడు సినిమాలో మహేష్ బాబు భూమికను ఎలా తీసుకెళ్లాడు, దేశ ముదురు సినిమాలో అల్లు అర్జున్ హంసికను ఎలా తీసుకెళ్లాడు, నువ్వు మేఘనా అలాగే తీసుకెళ్ళిపోలో. జాగ్రత్త లవ్. నా గుండెలో ప్రేమ ఉంది, కండలో బలం ఉంది, తిరుపతికి నీకు ట్రైన్ ఉంది, ఎవడు వస్తాడో చూస్తాను. చేజులో ఆ మాత్రం ఫైట్ లేకపోతే నాకు ఇంట్రెస్ట్ ఉండదు. వెనకాల గాడికి వస్తారా? ఇలా కీదిపోవా? తిప్పి ఇలా కిక్ కొట్టావా? కొట్టి వీళ్ళ అమ్మాయిని వెనక ఎక్కించున్నావా? ఎక్కించుకొని ఇలా రేస్ చేసి వెళ్ళిపోవాలి. ఆయాస వస్తుందా సార్? సిగరెట్ లెక్కించండి సార్, లేకపోతే పోతారు. ఒకసారి రా బాబు. ఇదిగో వస్తున్నా. ఏంటి బాబాయ్? ఏంట్రా ఈ ఊరేగింపు ఎవరి గురించి? ఈ రోజు మా అన్న వృత భాస్కర్ అన్న పుట్టినరోజు కదా, అందుకే ఏడావిడి. ఈ ఒక్కరోజు వాడిని మేము చూసుకుంటే సంవత్సరం పొడుగున ఏ రోజు మమ్మల్ని చూసుకుంటాడు, అది మ్యాటర్. ఓకే బాబా, మరి వెళ్తాను. నువ్వు నిన్ను నూరేళ్ళు బతకాలన్నా, నీ పుట్టినరోజులన్నీ మేమే చేయాలన్నా. లక్ష రూపాయలు ఖర్చు అయితే ఈ చోటప్పలో నీలాగా బతకలే వరద జరగదన్నా. లోపలికి వెళ్ళి 2 లక్షలు తీసుకోండి. రాత్రికి మంచి పార్టీ చేసి పుట్టినరోజు మెనీ 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 మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. ఎవరు? నేను కత్తినన్నా తిరుపతి. నీ బర్త్డే ఈ రోజే తెలిసి తిరుపతి నుంచి వచ్చానన్నా. తిరుపతిలో ఉన్న నీకు నా బర్త్డే అని ఎవరు చెప్పారు? మహానుభావుల బర్త్డేలు ఆటోమేటిక్ గా తెలిసిపోతుండేనా? అవునన్నా, నెక్స్ట్ టైం నీ బర్త్డే తిరుపతిలో చేస్తానే, తులాభారం వేస్తానన్నా. నా కోరిక కాదు నాదన్నా, ప్లీజ్. నిజంగా నీ మీద అంటన్నా. ఈడెవడం మనకంటే పెద్ద తేడాలాగా ఉన్నాడు, అన్నని మోసేస్తాడు. అయినా అన్నని చూశాను, తన కోరిక తీర్చాను. ఈ జన్మకి ఇది చాలన్నా, వస్తానన్నా. ఎవరి కోరిక తీర్చను? ఎవరు? లవరా? ఏం కోరి కోరింది తమ్మి? ఏం చెప్పంటావన్నా? ఏ లవరైనా తాజ్మహల్ చూపించు, చార్మినార్ చూపించు అంటారు, కానీ నా లవరేమో మీ అన్న ఉడత భాస్కర్ పుట్టినరోజు చూపించు అని అడిగిందన్నా. మీ పుట్టినరోజు తీసుకొస్తా ఉంటే ఏం జరిగింది తమ్ముడు? ప్రతి ప్రేమ కథలో ఒక అన్నున్నట్టు నా ప్రేమ కథలో కూడా తను అన్నున్నాడన్నా. తను మీ పుట్టినరోజు తీసుకొస్తానంటే వద్దన్నాడన్నా. నా పుట్టినరోజుకి వస్తుంటే వద్దన వాడిని నేను ఊరుకున్నానా? ఆడి మా కీలేలో కూడా తీసుకొచ్చిననే. శబాస్ తమ్ముడు, శబాస్ శబాస్. ఇంతవరకు కథ బాగుందన్నా, కానీ అడిపడు గ్యాంగులు గ్యాంగులు వేసుకొని తిరుగుతున్నాడన్నా. మా అక్కడ తల దాచుకోవడానికి చోటు దొరికిపోతే ఆడ మమ్మల్ని చంపేస్తాడన్నా. ఆడ పెద్ద గుండా అన్నా, ఆడ పెద్ద రౌడీ అన్నా.
అమ్మడు కత్తి, ఈ ఉడితింట్లో ఉండు, మీ ఇద్దరి పెళ్లి నేను జరిపిస్తా, ఎవరడ్డం వస్తారో చూస్తా. డేయ్ అన్న, వీళ్ళిద్దరిని లోపల తీసుకుపోనరా. సరే అన్న. థాంక్స్ అన్న. అన్న ఉడతా భాస్కర్ కి. వాళ్ళని ఇక్కడికి పంపించావు? నేను పంపించడం ఏంటి సార్? ఆడే తీసుకెళ్ళిపోయాడు. నిన్ను చంపేస్తా. ఇట్లయితే నిజాం చెప్పాడనాయుడు. ఆ బొంబాయి కన్నా వచ్చిన యుగేంద్ర అయినా కప్ప చెప్తా, నిమిషంలో నిజాం కక్కిస్తాడనా? వాడిని రమను. యుగంధర్ నమస్తే అన్న. ఈ యుగంధర్ వీడితోటి నిజం చెప్పిస్తాడు, మీరు కూల్ గా ఉండండి. నా పేరు యుగంధర్. యుగంధర్, నేను ముంబై నుంచి వచ్చాను. అక్కడ నేనంటే అందరికి, నువ్వు నిజం చెప్పకపోతే నీ నాలుక కోసేస్తా. సార్, మీరు ముంబై నుంచి వచ్చినా దుబాయ్ నుంచి వచ్చినా నాలుక కోసేస్తే నిజాలా చెప్తారు సార్? ఆడపేరు కత్తిసేనండి, ఊరు తిరుపతి అండి. మేఘన జాగ్రత్త అండి. ఆడికి నీకేంట్రా సంబంధం? తిరుపతి వెళ్తే పుణ్యం తెచ్చుకుంటారు, నేనేంటో దరిద్రాన్ని తెచ్చుకున్నాను. అన్నా, వెళ్ళి ఆడి ఫ్యామిలీలో ఏమన్నా ఎత్తుకొచ్చామంటావా? నీ లాజిక్ ప్రకారం అంతే కదన్నా. వెళ్ళు, ఎంక్వైరీ చేసి తీసుకురా. అట్టాకే సార్, నిజం చెప్పేశానుగా, నేను వెళ్ళొచ్చా? సోపులు అమ్ముకోవాలి. అబద్ధం చెబితే పంపించేవాడిని, నిజం చెప్పావు మరి ఇంకెడగలుతావరా? ఆడి దొరికేంతవరకు నువ్వు ఇక్కడ ఉండాల్సిందే. ప్రయాదావు అన్నా, ఇన్ని ఎక్కడికి వెళ్ళనివ్వకుండా బిర్యానీ పెట్టి బజ్జో పెట్టండి. సార్, కేక్ అంత కోడికి 20 రూపాయలు మసాలా ఎందుకు సార్? నేను ఎక్కడ ఉంటానండి. లెక్కలు బాగా వచ్చి నీకు. మా అమ్మాయి ఫ్రాక్షన్ బ్యాక్డ్రాప్ అయితే పొడుచుకుపోతాను, యాక్షన్ బ్యాక్డ్రాప్ అయితే ఎదురెళ్ళిపోతాను. తన కోసం 10 మందిని చంపడానికైనా శక్తి, నేను చావడానికైనా శక్తి. ఆ రంగులు 4 అదుపులో పెట్టుకోకపోతే 500 అడుగులు శరీరానికి ఎన్ని కష్టాలు వస్తాయో. చాలా థ్యాంక్స్ అమ్మా. నా పుట్టినరోజు చూడాలని కోరిక కోరిన నీలాంటి లవర్ దొరకడం నిజంగా తమ్ముడు అదృష్టం. అంటే చికెన్ అదిరిపోయిందన్నా, సూపర్. నేనే చేసాను, కేసుకో తమ్ముడు. వెరీ నైస్, వెరీ నైస్, సూపర్. అసలు మీ ఇద్దరి లవ్ ఎప్పుడు ఎక్కడ స్టార్ట్ అయింది? అబ్బా అబ్బా అబ్బా, ఇల్లు ఏం కట్టారనా అనా? అది నగరికల్ టేక్ తమ్మి. ఓ అలాగా. అసలు మీ ఇద్దరి ఇట్లలో ముందు ఎవరికి ఎవరు ఐ లవ్ చెప్పుకుంటారు? అలా వెళ్ళిపోయిందండి తమ్ముడు. అంటే అన్నా, మా లవ్ మ్యాటర్ ఎవరికైనా చెప్తే వాళ్ళ అన్నయ్యకి తెలిసిపోద్దని భయపడి ఎవరికి చెప్పకూడదని ఫిక్స్ అయ్యామన్నా. కానీ దేవుడు లాంటి మీరు అడిగేసరికి నిజం చెప్పకుండా ఉండలేకపోయినా. థ్యాంక్ యూ తమ్ముడు. వాళ్ళన్నే కాదు, ఎవరు వచ్చినా సరే మీ పెళ్లి నేను జరిపిస్తా తమ్ముడు. తనకి ధైర్యం నేను చెప్తా. ఓ అమ్మ, వీడి ఇంట్లో ఉంటే డేంజరే. అన్నా, నువ్వు ప్రేమికుల కోసమే ఇంత చేస్తున్నావంటే ప్రజల కోసం ఇంకెంత చేస్తావన్నా? ప్రజల కోసం? నువ్వు పుట్టింది ప్రజల కోసం అన్నా. ప్రజల కోసం? అవునన్నా, నువ్వు ఉండాల్సింది ప్రజల మధ్యలో. నవత రానికి నాయకుడివి, యువత రానికి యువకుడివి, అట్టడుగు వర్గాల ఆశాజ్యోతివి. వెళ్ళన్నా వెళ్ళు, కొన్ని లక్షల సమస్యలు నీకోసం వెయిట్ చేస్తున్నాయి. ప్రజలు నీలాంటి ఒక నాయకుడిని కోరుకున్నారు. గుడులు కట్టించుకో, విగ్రహాలు పెట్టించుకో, జేజేలు కొట్టించుకో, ఆ లక్షల సమస్యలను తీర్చు. ప్రజలు ఒక నాయకుడి కోసం వెయిట్ చేస్తున్నారు, అది నువ్వే కావాలి. వెళ్ళన్నా వెళ్ళు. అన్ని పార్టీలు నా పార్టీలో చేరాలి. ఇంటికి మన జోలికి ఆడపోతాడురా. ఆడకపోలేడు. ఆగో, కత్తిసింది తెలుసా నీకు? ఆడంటి, వాడి ఇల్లు కూడా తెలుసు. తెలుసా ఎక్కడ? ఆ కుడి పక్కన చివరి ఇల్లు. కమెడియన్ లా కనబడుతున్నానంటరా? అసలు మా నాన్న ఎంత పెద్ద విలన్ తెలుసా నీకు? నాకెందుకు ఎరకాలేదా విలన్ గిరిబాబు? ఆయన కడుపులో నువ్వు ఊటుడే దరిద్రం. ఏంట్రా వాళ్తున్నావు? ఏం లేదన్న, చూస్తావేంట్రా ఇల్లు అడుగు. ఇగో అమ్మా, చేయి కాలేదు బాబు. ఏ అడుక్కోనికి రాలే, గా కత్తి సినిగా ఇల్లు ఇదేనా కాదా? ఎవడ్రా నువ్వు? ఇది నా మొగుడు కృష్ణ భగవాన్ గారి ఇల్లు.
పగిలిందా? తగిలిందానా? గదేందానా? కానీ పేరు చెప్తే బస్తోళ్ళే కాదు, ఇంట్లో కూడా వాడొస్తలేదు. పెడతాను అక్క, కానీ మేము కొడదామని వస్తే నువ్వు మమ్మల్ని కొడతావే అక్కో. ఏమన్నావు తమ్ముడు? అవును, అంటే కొట్టడానికి వీళ్ళందరినీ తీసుకొచ్చింది నేనే. నిజంగానా? Yes. నా బంగారు తీసుకొచ్చింది నేను. నా బంగారు రండి లోపలికి వెళ్ళి. రౌడీలు మీరు కూడా లోపలికి రండి, తినండి, బాగా తినండి, కొంచెం ఉప్మా వేసుకోండి. ఈ మర్యాదల తర్వాత ముందు సీనియర్ ఎక్కడ ఉన్నాడో చెప్పు. వాడు ఎక్కడున్నాడో నాకు తెలియదండి. వాడు మా నాన్నకి వెళ్ళి ఉంటాడు. మీ నాన్న దగ్గర? ఆయన ఎవరు, ఎక్కడ ఉంటాడు? మీరు ఇక్కడ నుంచి డైరెక్ట్ గా గూడూరులో దిగండి. ఆ దిగాం. అక్కడ నుంచి పంబలే సెంటర్కి వెళ్ళండి. ఆ వెళ్ళాం. అక్కడ పచ్చి పులుసు నాగేశ్వరరావు అడగండి, ఎవరైనా చెప్పేస్తారు. పచ్చి పులుసు నాగేశ్వరరావు? అవును. నెక్స్ట్ ఐటమ్ అగ్నిపర్వతం. ఈ చిత్రం నుండి సూపర్ స్టార్ కృష్ణ గా మీ ముందుకు వస్తున్నారు పచ్చి పులుసు నాగేశ్వరరావు. ఇప్పుడు మన డిస్కో స్టార్ పచ్చి పులుసు గారికి చిన్న సత్కారం. పచ్చి పులుసు నాగేశ్వర గారికి, డిస్కో స్టార్ నాగేశ్వర గారికి. గురుగారు మీకు ఆశీర్వాదం వచ్చారు. ఫ్యాన్స్ అయితే పంపించు, కస్టమర్స్ అయితే కూర్చోబెట్టు. అలాగే. చెప్పండి, అక్కడి నుంచి వచ్చారు? యుగంధర్, హైదరాబాద్ నుంచి వచ్చాం. ఓకే, డేట్ ఎప్పుడు? ఇండోరా అవుట్డోరా? సౌండ్ లైటింగ్ మీద మాదా. అమ్మాయిలు ఎంతమంది కావాలి? చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ రెడీగా ఉన్నారు. యంగ్ హీరోస్ పవన్ కళ్యాణ్, ప్రభాస్, ఎన్టీఆర్, మహేష్ బాబు. కావాలా? నన్నే మేనేజ్ చేయమంటారా? మేము వచ్చింది మీ సీరియల్ గారి కోసం. వాట్ ఇస్ ద మ్యాటర్? అలా చేసేయండి. కొడుకు? నా కొడుకు నాకే ఎన్నోసార్లు దెబ్బేసి. ఆఫ్టర్ ఆల్ మీరంత పొండదరగే అన్నా. ఇప్పుడు మనం గిని దూలు కప్పకపోతే శంకర్ అన్న మనల్ని మటర్ చేస్తాడు. పచ్చి పులుసు గారు, మీరు అర్జెంట్ గా మాతో పాటు హైదరాబాద్ కి మా శంకరన్న దగ్గరకు రావాలి. నేనెందుకు రావాలరా? వాడు ఏమైనా నాలాగ రికార్డింగ్ డాన్స్ చేస్తాడా? సెంటిమెంట్ తో విలనిజం ప్లే చేస్తుంటాడు. ఇప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లపోతే మమ్మల్ని చంపేస్తాడు మా శంకరన్న. శంకరన్న, శంకరన్న, శంకరన్న ఎవడరా వాడు? హైదరాబాద్ కే లిక్కర్ కింగ్. లిక్కరా? ఓం నమో శివరుద్రాయ, ఓం నమో సితి కంఠాయ, ఓం నమో హరనాగాభరణాయ, ప్రణవాయ, ఢమ ఢమ ఢమరుకనాదానందాయ, ఓం నమో నిఠలాక్షాయ, ఓం నమో భస్మాంగాయ, ఓం నమో హిమశైలావరణాయ, ప్రమదాయ, ధిమి ధిమి తాండవ కేళీలోలాయ. నిన్ను చంపేస్తానంటే రాడా? అస్సలు రాడు, వాడికి నాకు పడదు. మనోడికంతా చెప్పాను, నైట్ మీకు మందులో చెప్తాడు, వినండి. మందులోనే ఎందుకు వినాలి? మంచి ఎప్పుడు మందులోనే వినాలి, చెడెప్పుడు చెవిలోనే చెప్పాలి బంగారం. ఇప్పుడు వాడిని ఎలా పట్టుకోవాలి పచ్చి పులుసు? ఇదిగో వాడి ఫోటో. అంటే ఈ ఫోటో తీసుకెళ్లి ప్రింట్లు తీసి రైల్వే స్టేషన్ లో బస్ స్టాండ్ లో అంటించమంటావా? డ్రెస్ అనుకున్నాను, మనిషి కూడా అక్కడే ఉండిపోయావా? వైన్ షాప్ లో అతికించండి. ఎందుకంటే ఈ మధ్య జనాలు ఎక్కువగా వైన్ షాపులకే వస్తున్నారు. వీడిని పట్టుకున్న వాడికి జీవితాంతం రోజు ఒక ఆఫ్ ఫ్రీ అని ప్రకటించండి. పాతాళం దాక్కున్నా పట్టుకొచ్చి మీకు ఇస్తారు. మందుకంత పవర్ ఉంది భయ్యా. యా చూడు బంగారం, ఒక సుమోలో ఒక బ్యాచ్ ఎక్కించండి, 3/4 కేసులు పెట్టండి. ఇంకో సుమోలో ఇంకో బ్యాచ్ ఎక్కించండి, 3/4 కేసులు పెట్టండి. ఒక సుమోను సిటీలో వెతకమనండి. రే యుగంధర్, నువ్వు అవుట్స్కట్స్ లో వెతకరా, స్టాఫ్కి సెపరేట్ గా మీరు డబ్బులు ఇచ్చి పంపించండి. వీడు పట్టుకోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా, పారిపోవడానికి ప్లాన్ ఇస్తున్నాడా? నాకు అర్జెంట్ గా కృష్ణ, ఒక్కడు, వర్షం, భద్ర డివిడీలు తెప్పించండి. ఎందుకు? ఆ సినిమాల్లో విలన్స్ హీరోయిన్ పట్టుకోవడంలో ఫెయిల్ అయ్యారు, మన కథలో ఫెయిల్ అవ్వకూడదు. వెంటనే ఆ సినిమాలో రప్పించండి. సార్, వాడి ఫాదర్ దొరికేశాడు కదా, నేను బయలుదేరచ్చా? తాగి పడేసిన చీప్ లిక్కర్ బాటిల్ ఉన్నాడు ఎవడీడు. మీ అబ్బాయి అడ్రస్ ఇచ్చింది నేనే. పేరు? లవ్ కుమార్. భయ్యా, లవ్ కుమార్ భయ్యా.
ఈ ఇన్వెస్టిగేషన్ లో మనకు బాగా పనికొస్తాడు, వీడిని ఎక్కడే ఉంచండి. చూడు బంగారం, మీరు మందేసి పడుకోండి, మనం వాళ్ళతో వెతికించి వాడు ఎక్కడ ఉన్నా పట్టుకుని తీసుకొచ్చి మీ పాదాల దగ్గర పడేసి అమ్మాయిని మీకు అప్పగించే బాధ్యత. మీరు ఒక అమ్మాయిని చూపించండి సార్, ఆ అమ్మాయి చేత ఐ లవ్ యూ చెప్పించి పెళ్లి చేయించి తిరుపతి తీసుకొచ్చి స్వామివారి దర్శనం ఇప్పించి లడ్డూ తినిపించి ఇంటికి పంపించే బాధ్యత నా. అమ్మా మొక్కే అనుకున్నాను, విత్తనం కూడా ఇంతే అన్నమాట. ఏ యుగాంధర్ అన్న, ఇక నుండి పచ్చి పులుసు చెప్పినట్లు వినండి. మర్యాదగా అమ్మాయిని వదిలిపెట్టి తిరుపతి పారిపో, ప్రాణాలతో బ్రతికిపోతావు. చూడు, నీకు కావాల్సింది అమ్మాయి కదా, ఇచ్చేస్తా. కానీ సముద్రానికి కోపం వస్తే సునామీ వస్తుంది, భూమికి కోపం వస్తే భూకంపం వస్తుంది, అదే మా అన్నవరత మాస్టర్కి కోపం వస్తే సమరసింహారెడ్డి అయిపోతాడు. చూడు యుగంధర్, చూస్తున్నా కదా, ఒకవైపే చూడు, అలాగే రెండో వైపు చూడాలనుకోకు, చచ్చిపోతావు. అరే నీ గడ్డం మీద మలిచింది నిజమైన గడ్డమే అయితే దాదా చూసుకుందాం. ఇది ఒరిజినల్ అన్న, ఇప్పుడు టాగోర్ అవుతాడు. తెలుగు భాషలో, ఇంగ్లీష్ భాషలో, హిందీ భాషలో, ఆల్ లాంగ్వేజెస్ లో నాకు నచ్చని ఒకే ఒక్క విషయం, ప్రేమికుల్ని విడదీయడం రా బచ్చ. అన్న ఇప్పుడు లక్ష్మి అవుతాడు. అరే చౌటప్పల్లో ఎనీ సెంటర్, ఎనీ గల్లీ, ఎనీ పాన్ షాప్, ఎక్కడైనా సరే ఉడతా 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 ఉడతా. అన్న ఇప్పుడు రాగాడా. అరే ఏంట్రా ఎక్కువ మాట్లాడుతున్నావు, సుర్ర సుమ్మైపోద్ది, బ్యాగ్ బెండ్ అయిపోద్ది, నెక్స్ట్ ఏంటో చెప్తాము. ఏంట్రా నువ్వు టాగూరా? కాదన్నా, సింహా ప్రజా జీవితం వర్తిల్లాలి. ఇంకో ఫుల్ దారా? ఇంకో ఫుల్లా? నీది నోరా బోరా? ఎంత తాగుతావురా? నువ్వు తాగే మందుతో ఒక బెల్ట్ షాప్ పెట్టొచ్చు తెలుసా? మీకు విషయం తెలుసా? సేమ్ స్టైల్, మందు మనిషి ఒకేసారి పుట్టాయి. మందు లేకుండా మనిషి ఉండగలడు, కానీ మనిషి లేకుండా మందు ఉండలేదు సార్. టెన్షన్ తో చేస్తుంటే లాజిక్ లో చెప్తావు ఏంట్రా? ఇలాంటి టెన్షన్ పడితే గ్యాంగ్లు డిస్టర్బ్ అవుతాయి. మీరు కూల్ గా ఉండండి, నా ప్లాన్ ఇప్పుడు మిస్ అవదు, వాడు ఎక్కడ ఉన్నా దొరుకుతాడు. అన్నా సిటీ కాలేజ్ దగ్గర చౌటప్పల వృత భాస్కర్ ఇంటి దగ్గర కూడా మిస్ అయ్యాడంట. ఏం స్కిల్స్ చూసావరా, వాడు మళ్ళీ మిస్ అయ్యాడంట. సార్ నా సంకల్పం, సంకల్పం చాలా గొప్పది. వాడు అనకాపల్లి నుంచి అమెరికా దాకా ఎక్కడున్నా వెంటాడి వేటాడి తీసుకొచ్చి మీకు అప్పగిస్తా. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. అర్థమైంది, కథ సెట్టింగ్ నుంచి చేజింగ్ దాకా వచ్చిందన్నమాట. ఓకే, ఆ యుగంధర్ గాని బైపాస్ రోడ్ లో చేక్ చేయమనండి, వాడు తప్పనిసరిగా దొరుకుతాడు. బోరింగ్ 3 అడుగులు ఉంటుంది, దాని డెప్త్ 100 అడుగులు ఉంటుంది. మనం డెప్త్ చూడాలి గాని బోరింగ్ చూడకూడదు. వాడు బోరింగ్ అయితే నేను డెప్త్, వాడు డెఫినెట్ గా దొరుకుతాడు దొరుకుతాడు దొరుకుతాడు. రే తాగుబోతున్నాయా, ఈసారి ప్లాన్ మిస్ అయిందో నిన్ను. వాడిని బయటికి లాగుతా. నా కర్తవ్యం వాడిని మీకు పట్టించడం, నా కర్తవ్యం ఆ అమ్మాయిని మీకు అప్పగించడం, నా కర్తవ్యం ఈ లెక్కడెల్లో నా శేష జీవితాన్ని గడపడం. లెక్కర్ శంకర్ సార్, వాడు నేల మీద కానీ ఆకాశంలో కానీ నీళ్లలో కానీ ఎక్కడున్నా సరే ఎన్ని పుల్లులు తాగైనా సరే వాడిని పట్టుకొచ్చి మీకు అప్పగిస్తాను. మీకు మనశ్శాంతి కలిగేదాకా మీ రౌడీల వరకు మనశ్శాంతి ఉందను. నా మనశ్శాంతి కోసం ఒక పుల్ల ఆర్డర్ చేయండి. లెంకిడీలకు బాగానే చెప్పారు పుట్టుపిలి, నీ తండ్రి కొడుకులు దేని జన్మరా, నెక్స్ట్ వాడు బలైపోతాడో. సూపర్రా బాబు, ఇలా తయారు వచ్చే ఎక్కడ దొరికవరా? ఆశీర్వదించిన బనానా బాబా స్వామి. బనానా బాబా స్వామి, నాకు కమలంటి పండు వచ్చింది స్వామి. కమల పిల్లలు పుడతారు లెప్పు. నాకు ఆపరేషన్ అయిపోయింది స్వామి. తెలుసురా, పుట్టేది నీకు కాదు మీ ఆవిడికి. ఆ చిటికి వెళ్ళాలి.
బాబా, మీరు బనానా బాబా ఎలా అయ్యారు? మంచి ప్రశ్న వేశావు నాయన. ఆపిల్ పండు కిందకి వంగి పండుతుంది, దానిమ్మ పండు కిందకి వంగి పండుతుంది, ద్రాక్ష, కమల, ఆరెంజ్, మామిడి పండు అన్ని పండ్లు కిందకి వంగే పండుతాయి. ఒక్క అరటి పండు మాత్రం పైనుంచి పైనే పండుతుంది. అందుకే నేను బనానా బాబానయ్యా. బాబా, నాకు పెళ్ళై 10 ఏళ్ళయింది, ఇప్పటి వరకు పిల్లలు లేరు. దయచేసి నా కడుపునో కాయ కాసేలా అనుగ్రహించండి. బాధపడకు, ఇలాంటి పచ్చని అరటి చెట్టుని కౌగులించుకుని 3 రాత్రులు పడుకు. ఒక అరటి పండు ఏం కర్మ, గెల్లగెల్ల 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 కాస్తానే ఉంటా. సూపర్ సూపర్. ఏమంటావు? ఈ కాషాయం వేసుకుంటే కోరికలన్నీ బయట వస్తున్నాయంటా బాబు. అమ్మా, ఈ సైకిల్ నేను దొక్కలేదు. అర్జెంట్ గా హోమం చేయాలి, నన్ను కొంచెం డ్రాప్ చేయవయ్యా. ఆగండి సార్, వెనక లేడీస్ ఉన్నారు, ఎలా ఎక్కుతారు? నా దగ్గర మంచి ఐడియా ఉంది సార్. సూపర్ సూపర్ బ్రదర్. ఎలా ఉంది నా ఐడియా? బండికి ఇంజన్ లేదు, అంత స్లోగా వెళ్తున్నావు అండి. అయ్యో, నేను గోకిన దానికి ఎంత బ్యాక్గ్రౌండ్ ఉందా? రైతు గోకేవాడి కాదే. కానీ అయ్యో, కత్తి చూసావా? అయ్యో, నేను ఇచ్చింది తట్టుబండి తోడు ఇంత కట్టేస్తాడు బా. అమ్మా, జాగ్రత్తగా పని వేయ బాబు. అమ్మా, సేఫ్. ఆశ్రమానికి ఇప్పుడు రాలేదా? దాని బ్యాక్గ్రౌండ్ బొమ్మ దాకా ఉందా? అమ్మో, ఈసారి ఫినిష్. చచ్చిపోతానే. అవు తప్పదురా, ఇందాక మిస్ అయ్యావు, ఇప్పుడు మిస్ అవ్వరా. అమ్మా, ఇంతసేపు వీళ్ళు చేజింగ్ చేసింది నా కోసం కాదా? అమ్మో, అనవసరంగా వీళ్ళని లిఫ్ట్ అడిగాను రా బాబు. ఎక్కు తాకండి సింహా గారు, లివర్ బొక్క అడిపోద్ది. వద్దు వద్దు, నేను తాగుతుంటే నీ కళ్ళు చేతులు రెండే పని చెయ్యాలి. కాదని ఇంకేదైనా పని చేసిందో, నెక్స్ట్ పెగ్గకు నువ్వు ఉండవు. శని పడితే 7 ఏళ్ళే, మీ తండ్రి కొడుకులు పడితే 8 ఏళ్ళు. నేను తాగుతుంటాను, నువ్వు చూస్తుండు, కాదంటే దబిడే దిబిడే. ఇంకో క్వార్టర్ చెప్పరా? సరిపోతుందా? అమ్మ తోడు, హాఫ్ లేపేస్తా. పచ్చి పులుసు. ఏంటి సార్, మన వాళ్ళను కొట్టి మళ్ళీ వాడు జంప్ అయ్యాడా? కొట్టాడని కాదు, బైక్ తో సుమోను లేపేశాడు. బైక్ తో సుమోనా? మీ ఫోన్ అవుట్ గోయింగ్ ఉందా? అవునండి సార్. నా దగ్గర సార్, నేను సార్ పచ్చి పులుసు మాట్లాడుతున్నాను. బైక్ తో సుమో లేకపోతా సార్? థ్యాంక్ యూ సార్. ఓకే సార్, లేకపోతాండి సార్. ఎవరికి ఫోన్ చేసావు? వివి వినాయక్ సార్. చిటికేస్తే సుమో లేస్తే బైక్ తోటం లెక్క అన్నారు సార్. ఈ టెన్షన్ లో ఆయనకి ఫోన్ చేయడం అవసరమా? వినయ్ నాకు బాగా పరిచయం సార్. వినాయక చవితికి వాళ్ళు ఊరు తాగల్లో చాలా ప్రోగ్రామ్ ఇచ్చాను నేను. రే, నాకు తిక్క రేగిందంటే నిన్ను సుమోలో కూర్చోబెట్టి పైకి లేపేస్తాను. ఇప్పుడే ఏం చేద్దామో చెప్ప. పుట్టలో ఉన్న పాము పాలు పోస్తే తాగేస్తుంది, గుడ్డేస్తే తినేస్తుంది, పొగ పెడితే బయటకు వస్తుంది. వాడికి ఎక్కడ పొగ పెడితే బయటకు వస్తాడో నాకు తెలుసు. ఎలా రప్పిస్తావు? క్లైమాక్స్ నేను ప్లాన్ చేస్తాను, మీరు నాతో పాటు తిరుపతి రండి. నేనెందుకు సార్? లంకలో ఉంటే రావణుడి పవర్ ఎవరికీ తెలవలేదు, లంక దాటి బయటకు వచ్చే ఆయన పవర్ ఏంటో తెలుసు. మీరు రంగంలోకి దిగితేనే మ్యాటర్ సెటిల్ అవుతుంది. దుర్గాదాస్ రేపే జైలు నుంచి బయటకు వస్తున్నాడు, అతను రాకముందే మనం వీడిని పట్టుకోవాలి. సరే, తిరుపతి వెళ్దాం రా. పదా, విలన్స్ లాస్ట్ లో ఎందుకు చచ్చిపోతారు? ఇప్పుడు సీన్ గడిలో ఇదేంట సార్? ఎవరండి మీరు? పచ్చి పులుసు. మావయ్య నువ్వా? ఆయన మేకలా అరిచాడు, నువ్వు పిల్ల అరిచావండి. ఓహో, నీకు ఇన్ని కుదరలు వచ్చా? అశంకర్ గారికి కావాల్సిన అమ్మాయిన సీనుగాడు తీసుకొచ్చాడు. మా సీనుగాడు అమ్మాయిని తీసుకొచ్చాడా? నా కాలం నిలబెట్టాడు. నిజం చెప్పవాడే ఎక్కడ? నాకు నిజంగా తెలియదు సార్. అబద్ధం అబద్ధం మానవగుణం.
నీ మనసు అబద్ధం చెబుతోంది. అబద్ధం చెప్పడం నా గుణం. తెప్పిస్తాను ఇదం వీడితో వీడిని పండెక్కిస్తా. ఎప్పుడొచ్చారు నాన్నగారు? ఇలాంటి విపత్కర పరిస్థితిలో మీ ఇంటికి వస్తాననుకోలేదమ్మా. ఏమైంది నాన్న? ఆ సీన్గార్డు గురించి కొన్ని నిజాలు చెప్పించడానికి మీ ఆయన్ని తీసుకెళ్తున్నాను. ఒక్క నిమిషం నాన్న. రండి నాన్న. చిన్నప్పటి నుంచి నేను మీకు ఎదురొస్తే మీకంతా మంచిగా జరిగింది. వండర్ఫుల్ నాన్న. ఏంటమ్మా? ఆయన నిజం చెప్పకపోతే? చెప్పకపోతే నాలుగు తన్ని మరీ నిజం చెప్పించండి నాన్న. శభాష్, నా కూతురు అనిపించావమ్మా. తీసుకో బాబు జోడికాయలు, ఇవి బా ఇష్టం అనుకుంటా. తీసుకోండి, సీని గారు దొరికేస్తాడు. తినండి. Swing with me, holla. If you're hearing me, tell me, holla. కొప్పతీసి ఆ పండగ గాని నన్ను తీసుకురమ్మని నేను పంపించిందా? తీసుకో బాబు, రిటర్న్ కూడా నా పనిలోనే. హలో యేసు, కత్తిసి నన్ను ఇల్లు ఇక్కడేనా? జూన్ నుంచి తప్పించుకు వచ్చిన గొన్నెంగలోనా? ఎవడరా నువ్వు? ఐఎమ్ రాజు, అబ్బాయి రాజు ఫ్రమ్ భీమావరం. కత్తిసి నన్ను సాహసబోల్డ్ అవార్డు నాకు ఇప్పిస్తాన్నారు. అన్నయ్య ఉంటే అవార్డు తీసుకుని అలాగే వెళ్ళిపోతాను. బయట కూడా తీసుకొచ్చాయండి. చెప్పండి రాబు అంకుల్, అన్నయ్య ఎక్కడ ఉన్నారు? మాంగారు, ఏంటి అన్నయ్య అన్నయ్య అన్నాడు కొంప తీసి రికార్డింగ్ డాన్స్ ట్రూప్ తో ప్రోగ్రామ్ ఇచ్చినప్పుడు ఏ డూపునా గోకారండి. మీది గోకే వయసు కాదు కదా. ఎక్కించండి. మళ్ళీ నాకు మీదేంటి సార్, ఇంత చిన్నగా ఉంది. నీదెంతుంది? నాది అటు ఇటుగా ఇంత లెంత్ ఉంటుంది సార్. అంత బరువు ఎలా మోసేవరా? అంత బరువు ఉంటుంది కాబట్టి తాత ఫోటో పక్కన పెట్టండి సార్. గన్ను పెట్టండి. పచ్చి పలుచు ఆపండి. అవాడు అవాడు రోడ్ మీద చూసాను. అన్నయ్య ఎలా ఉంటాడు? ఏంటి గోళ? అన్నయ్యేమో ఇలా వెళ్తున్నాడు, మీరేమో ఇలా వస్తున్నారు, నేనేమో బయట డబ్బట్టుకుని పోలామని తిరుగుతున్నాను. ఇది రిస్కర్ తెలిసే గన్ను తెచ్చేవాడు కదా. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చారా? అవార్డు కోసం. నువ్వు పని చేయి, ఈ అమ్మాయి చేయి పట్టుకుని పరిగెట్టు. నీకు అవార్డు తో పాటు రివార్డు కూడా ఇస్తారు. రివార్డా? రివార్డ్ ఎవరికి? ఉమ్మ అమ్మ ఇస్తారా? అరే అన్ని చేస్తాడు సారు. ఏమైనా తీసుకెళ్ళి. అవార్డు నాది, రివార్డు నాది. తీసుకెళ్ళరా. అబ్బాయి రాజు, నా అవార్డు చెడగొట్టడానికి రౌడీలు వస్తున్నారా? ఈ అబ్బాయి స్టార్ట్ ఆ పులితో వెంట. ఇక్కడే పరిగెత్తలేను. ఇక్కడే మా ఊరికి వెళ్ళిపోతారా? ఇదే తేడాగా ఉంది. నా వల్ల కాదు, నేను బాత్రూమ్ కెళ్ళి వచ్చేస్తా. నువ్వు దీన్ని పట్టుకొని పడే. ఒరిజినల్ తీసుకెళ్తానే నాకు ఈ గతి పట్టింది. ఇప్పుడు డూపుని తీసుకెళ్ళానుకో, చెప్పేస్తాను నన్ను. ఈక ఈక నా బతుకు ఏకపొక్క చేస్తాను కదా, నేను తీసుకెళ్ళను. ఈక నాకు ఎదురు చెప్తున్నావా? నేనెవరు తెలుసా? అబ్బాయి రాజురా. ఏ రాజండి? అబ్బాయి రాజురా. అబ్బాయి రాజా? తిల్ రాజేం కాదు, సంపేస్తారు. దేవుడు మనం వర ఆలపించాడు. నీ కొండకొత్తే కండదాన్ని గిఫ్ట్ గా ఇచ్చావా? తీసుకపో చెత్తన్న కొడుక. ఇదంతా పచ్చి పులుసు కాడు డ్రామా. రే పచ్చి పులుసు కాడు, ఎక్కడ్రా ఎక్కడ్రా? ఎలా ఉంది పచ్చి పులుసు ప్లానింగ్? ఏరా, నా కొడుకును చంపుతానంటే చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? ఏ పచ్చి పులుసు? రాజకీయ నాయకుడు రాజకీయం చేస్తాడు, సైంటిస్ట్ ప్రయోగాలు చేస్తాడు, డాక్టర్ వైద్యం చేస్తాడు, కానీ కళాకారుడు ఏమైనా చేయగలరా? అమ్మాయిని ఎక్కడ దచ్చావో చెప్పరు. ఆ అమ్మాయిని పట్టుకోవడం నీ వల్ల కాదు, ఎందుకంటే ఆ అమ్మాయిని దాచింది నా బామ్మర్ది కత్తి సీను. ఇంకా సేపట్లో దుర్గాదాస్ ఇక్కడికి వస్తున్నాడు. నువ్వు చచ్చే ముందు అమ్మాయి ఎక్కడ